బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం భోగరావుపాడులోని 100 కోట్లకు పైగా విలువైన భూములను అప్పనంగా అప్పగించేశారు. ఏకంగా 581.25 ఎకరాల ప్రభుత్వ భూమిని ప్రైవేటు పరం చేసేశారు. 58 ఏళ్లుగా నలుగుతున్న వివాదాన్ని మూడు సిట్టింగ్లలో సింపుల్ గా తేల్చేశారు. అది బంజరు పోరంబోకు భూమి అని, ప్రభుత్వానికే చెందుతుందని దశాబ్దాలుగా ఉన్నతాధికారులు చేస్తున్న పోరాటానికి ఒక్క కలం పోటుతో తూట్లు పొడిచారు. సర్వే సెటిల్మెంట్ కమిషనర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. '48లోనే జమీందారీ రద్దు చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం ఎవరైనా జమీందారీ భూములపై హక్కులు పొందాలంటే, అంటే 1945 నాటికే ఆ భూములు వారి స్వాధీనంలో ఉండాలి, దానికి సంబంధించిన పత్రాలు చూపించి హక్కులు పొందాలి. అయితే భోగరావుల పాడులో ఓ పెద్ద ఆయన ఇద్దరు సోదరులు కలిసి 1316 ఎకరాల భూమిపై హక్కులు ఉన్నాయంటూ 1959లో రఫ్ పట్టా పొందారు. మధ్యలో మరో వ్యక్తి రంగప్రవేశం చేసి తనకు అందులో 70 ఎకరాల భూమి ఉందని, జాయింట్ పట్టా ఇవ్వాలని సేల్ డీడ్ చూపించారు. '59 ఆగస్టు 28న జాయింట్ పట్టా ఇచ్చారు. దీన్ని ముగ్గురు సోదరులు వ్యతిరేకించారు. అక్కడ మొదలైన వివాదం అనేక మలుపులు తిరిగింది. ఏ అధికారి కూడా అంత భూమి వీరికి ఎలా వచ్చింది, వారు చూపుతున్న ఆధారాలు నిజమైనవేనా అని పరిశీలించలేదు. ఎంతసేపు జాయింట్ పట్టా చుట్టూనే తిరిగారు. చివరికి 1979లో అప్పటి సెటిల్మెంట్ డైరెక్టర్ ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుని క్షేత్రస్థాయికి వెళ్లి విచారించారు. అవి ప్రభుత్వ భూములే అని తేల్చారు. '59లో ఇచ్చిన రఫ్ పట్టాను, ఆ తర్వాత అసిస్టెంట్ సెటిల్మెంట్ అధికారి ఇచ్చిన జాయింట్ పట్టాను రద్దు చేశారు. జమీందారీ రద్దు చట్టానికి ముందు ఆ భూమిలో సాగు లేదని, అసలు పట్టాలో ఇది బంజరు భూమిగా నమోదైందని తెలిపారు. ఈ భూమిని వ్యవసాయం కోసం కేటాయించినట్లు లేదని స్పష్టం చేశారు. 1316 ఎకరాలు తమదే అని చెప్పుకుంటున్న వారు భూ గరిష్ట పరిమితి చట్టం వచ్చాక అందులో 735.31 ఎకరాలను మిగులు భూమిగా ప్రభుత్వానికి ఇచ్చేశారు. మిగిలిన 581.25 ఎకరాలకు పట్టా ఇవ్వాలని 2011లో జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ వద్ద పిటిషన్ వేశారు. తర్వాత కొన్నాళ్లకే అప్పటి జాయింట్ కలెక్టర్ 581.25 ఎకరాల భూమికి పట్టాలిచ్చేశారు. సెటిల్మెంట్ డైరెక్టర్ పట్టా రద్దు చేయగా అంతకంటే దిగువ స్థాయి అధికారి ఎంచక్క పట్టాలు రాసిచ్చారు. మొత్తం భూమి వారిది కాదని, సెటిల్మెంట్ డైరెక్టర్ పట్టా రద్దు చేశాక మిగులు భూమి పేరిట కొంత భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఏంటని సందేహంతో 2012లో ఈ కేసును అప్పటి సెటిల్మెంట్ కమిషనర్ సుమోటోగా విచారణకు స్వీకరించారు.
నిజానికి భూ వివాదాల్లో ఇలా జరగడం చాలా అరుదు. కీలకమైన కేసుల్లో సెటిల్మెంట్ ఆఫీసర్ హోదాలో జేసీ అడ్డుకోలు ఆదేశాలు ఇచ్చారని భావించి కింది స్థాయిలో అంటే ఆర్డీఓ తహసీల్దార్లు కూడా మౌనంగా ఉన్నారనే నిర్ణయానికి వస్తేనే సెటిల్మెంట్ కమిషనర్ ఇలా సుమోటోగా స్వీకరిస్తారు. ఈ కేసులోనూ అలాంటిదే జరిగింది. జేసీ ఆదేశాలను నిలుపుదల చేస్తూ 2013లోనే స్టే ఉత్తర్వులిచ్చారు. అయితే 2013 నుంచి ఈ కేసు సెటిల్మెంట్ కమిషనర్ వద్ద పెండింగ్ లో ఉంది. 2013 నుంచి 2014 వరకు 11 సార్లు విచారించారు. 2014 డిసెంబర్ తర్వాత విచారణ జరగలేదు. ఇందుకు రకరకాల కారణాలున్నట్లు సమాచారం. ప్రస్తుత సెటిల్మెంట్ కమిషనర్ మాత్రం 3 సిట్టింగ్లలోనే విషయాన్ని తేల్చేశారు. ఈ ఏడాది ఆగస్టు 30న ఒకసారి, సెప్టెంబర్ 22న మరోసారి విచారణ జరిపి అక్టోబర్ 25న 581.25 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులకే దక్కుతాయంటూ పట్టా ఇచ్చేశారు. రఫ్ పట్టాను రద్దు చేయడానికి 1979లో అప్పటి సెటిల్మెంట్ డైరెక్టర్ 10 కారణాలు చూపించారు. జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను నిలుపుదల చేస్తూ 2012లో అప్పటి సెటిల్మెంట్ కమిషనర్ కూడా ఇవే కారణాలను వివరించారు. అయితే వారు చూపిన కారణాలు తప్పు, అవి ప్రైవేటు భూములే, ఇదిగో ఆధారాలు అని నిర్దిష్ట సమాధానం చెప్పకుండానే ఇప్పుడు సెటిల్మెంట్ కమిషనర్ 581 ఎకరాలను ప్రైవేటు పరం చేసినట్లు తెలుస్తోంది. ఆ భూమి ప్రైవేటువి కావని చెప్పేందుకు ఉటంకించిన ఆధారాలను టెక్నికల్ అంటూ కొట్టిపడేశారు. మరోవైపు కేసు సెటిల్మెంట్ కమిషనర్ పరిధిలో ఉన్న సమయంలోనే వివాదంలో ఉన్న భూమిని కొంతమేర అమ్మేశారు. నెల్లూరు ల్యాండ్ స్కామ్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దినకర్ రాజును అడిగి తెలుసుకుందాం. భారీ భూ భాగోతం బయటపడింది. వందల కోట్ల విలువ చేసే భూమికి సంబంధించి తప్పుడు పత్రాలతో సిసిఐలే ద్వారా ఒక ల్యాండ్ అలాట్మెంట్ జరిగింది. 581 ఎకరాలకు సంబంధించి నెల్లూరు జిల్లా వరికుంఠపాడులో ఈ భూ భాగోతం విలువ చేసింది. దీనికి సంబంధించి రెవెన్యూ వర్గాలు జరిగిన తప్పును సరిదిద్దుకునే పనులు ఉన్నాయి. అందుకే వరికుంఠపాడు తహసీల్దార్, అదేవిధంగా రెవెన్యూ వర్గాలు ఉన్నాయి. సార్ చెప్పండి సార్, అసలు ఎట్లాగా? ఓకే, పర్లేదు చెప్పండి, ఏం జరిగింది చెప్పండి సార్. అది పేరు చెప్పండి. అది పట్టా భూమి. నా పేరు శ్రీనివాసులు, విఆర్ఓ. అది మొత్తం పట్టా భూమి. 45 సర్వే నెంబర్ అనేది పట్టా భూమి. 1300 ఎకరాలు చిల్లర. ఆ పట్టా భూమిలో 500 ఎకరాలను పట్టా ఇచ్చి 700 ఎకరాలని సర్ప్లస్ గవర్నమెంట్ తీసేసుకునింది. రైతులకి కోవి వాళ్ళకి పట్ట భూమి కింద ఇచ్చేసింది అనమాట 500 ఎకరాలని. మిగిలిందని కోవి వాళ్ళు ఎకరాలకి వాళ్ళ నుంచి గవర్నమెంట్ 700 ఎకరాలు సర్ప్లస్ అని తీసుకొని 500 ఎకరాల చిల్లర్ని ప్రభుత్వ వీళ్ళకి పట్ట భూమి కింద ఇచ్చేసింది. అది ఎక్కడ ఇచ్చిందంటే 45 అని ఇచ్చింది. వాళ్ళు ఏమన్నారంటే సీలింగ్ యాక్ట్ ప్రకారం 100 ఎకరాలు మించి ఉండదు, ఉండేదానికి లేదు కదా. మరి 580 ఎకరాలు ఎట్లా అలాట్ చేస్తారు? 531 ఎకరా ఇచ్చింది వాళ్ళకి. అంటే వాళ్ళ ఆడపిల్లలకి, మగ పిల్లలకి ఇద్దరికి శీర్షం, అంటే ఆడవాళ్ళ పిల్లలకి 200 ఇచ్చింది, మగ పిల్లలకి 300 ఎకరాలు ఇచ్చింది. 531 ఎకరా పట్టా భూమి, మిగిలిందంతా సర్ప్లస్ ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ కింద ఉంది ఇప్పుడు కూడా ప్రజెంట్. మరి ఇప్పుడు తప్పు కాదంటున్నారు మీరు, సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఇన్ని 100 ఎకరాలు ఉండేదానికి లేదు కదా ఒక ఫ్యామిలీ. అది ఇప్పుడు ఇచ్చింది కదా సార్, అప్పుడు గతంలో ఇచ్చారు 96 ముందు ఇచ్చిండ్రు. అది రెవెన్యూ సీలింగ్ యాక్ట్ వచ్చింది ఎప్పుడు? ఇందిరాగాంధీ హయాంలో వచ్చింది కదా. మరి ఎట్లాగా అలాట్ చేశారు 581 ఎకరాలని ఒకటే ఫ్యామిలీకి? మీరు అన్నట్టు ఆడపిల్లలు, మగపిల్లలు ఇట్లా ఇవ్వడం ఇచ్చే అవకాశం ఉందా? అది మాకు తెలియదు సార్, మీ ఇచ్చింది ఎప్పుడు ఇచ్చింది, గతంలో ఇచ్చిన సంగతి మాకు తెలియదు. అంటే ఆర్డర్ ఉంది కాబట్టి చెప్తున్నాను అనమాట, ఇంత పట్టా భూమి ఇంత ప్రభుత్వ భూమి అని. అది అది ఆర్డర్ ఇచ్చేదానికి ఎవరికి పవర్ ఉంటుంది? ఇంత ఆర్డర్ ఇచ్చేదానికి పవర్ ఉందా గవర్నమెంట్? గవర్నమెంట్ అంటే అది సెటిల్మెంట్ కాబట్టి జేసీ గారు కానీ సీసీఐలే కానీ ఇవ్వాలి. తహసీల్దార్ గారు చెప్పండి సార్, ఏంటంటే రెవెన్యూ యాక్ట్ ప్రకారంగా, సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఇంత ల్యాండ్ని 580 ఎకరాలు ఒకే ఫ్యామిలీకి ఇచ్చేదానికి అవకాశం ఉంది? ఉంది. ఆ స్టాండింగ్ హోల్డర్స్ హోల్డింగ్స్ బట్టి ఒక ఫ్యామిలీలో అది కమిటీ చేసి వాళ్ళు ఇస్తారు. అంటే 1300 ఎకరాల్లో వాళ్ళకి 700 చిల్లర ఎకరాలు
గవర్నమెంట్కి ఇచ్చేశారు, మిగిలిన భూమిని వాళ్ళు ఉంచుకున్నారు. అదే గతంలో విలేజ్కి ఒకవైపు ఉన్న భూమిని హ్యాండ్ ఓవర్ చేసింది, వేరే విలేజ్కి వేరే సైడ్ ఉన్న భూమిని ఇప్పుడు తిరిగి వేరే వైపుకి, అంటే నార్త్ సైడ్ నుండి ఇప్పుడు సౌత్ సైడ్ కేటాయించుకున్నారు. ఇది తప్పు కదా? సిసిఎల్ఏ అదేవిధంగా జాయింట్ కలెక్టర్ రెవెన్యూ వర్గాలు మేనేజ్ చేసి వీళ్ళు ఇట్లా చేసుకున్నారు అనేది వస్తున్న ఆరోపణ. ఇప్పుడు నాకు ఆ విషయం లేదు, నేను 3 నెలలకే చేరాను. ఇప్పుడే కదా 6 రోజుల నుంచి ఆ కేసు స్టడీ చేస్తున్నాం, పూర్తి వివరాలు కావాలంటే మళ్ళీ చెప్తాం. అసలు మెయిన్గా ఒక మీకు సబ్జెక్ట్ తెలియకపోవచ్చు, కొత్తగా వచ్చారు, ఈ రెవెన్యూ ఇన్స్పెక్టర్ విఆర్ఓలు మేనేజ్ చేసుకుని ఈ కోవి లక్ష్మణ నాయుడు అదేవిధంగా కోవి నరసింహనాయుడు ఇట్లా ఉన్న కోవి ఫ్యామిలీ మేనేజ్ చేసుకుని తప్పుడు రికార్డులతో సిసిఐల ద్వారా ఈ ల్యాండ్ పొందింది అనేది ఆరోపణ. ఇంకా మేము పరిశీలిస్తున్నాం, ఇప్పుడే వచ్చింది కాబట్టి పరిశీలిస్తున్నాం. సిసిఐల గారు కూడా అప్పీల్ చేస్తున్నాం. ఏమని ఇప్పుడు గవర్నమెంట్ అప్పీల్ చేయబోతుంది? చేస్తాం, స్టడీ చేయాలి కదా ఫైల్. వాళ్ళకి ఇవ్వడానికి తప్పని అప్పీల్ చేస్తున్నారా? మీరు ఏమని అప్పీల్ చేస్తారు? స్టడీ చేయాలి ఫైల్. ఫైల్ ఇంకా ఏముందో తెలియదు కదా. ఇప్పుడు సిసిఐల కాడి నుంచి వచ్చింది ఫైల్, ఫైల్ తీసుకొని సర్చ్ చేస్తాం. మొత్తం మీద అయితే తహసీల్దార్ గారు చెప్తున్న దాని ప్రకారంగా, రెవెన్యూ వర్గాలు చెప్తున్న దాని ప్రకారంగా వరికుంటపాడు మండలంలో ఖచ్చితంగా 580 ఎకరాల ల్యాండ్ని అయితే కోవి అండ్ ఫ్యామిలీకి కేటాయించడం అనేది జరిగింది. అయితే ఇది ఖచ్చితంగా జాయింట్ కలెక్టర్ రూల్స్ అదేవిధంగా సిసిఐల రూల్స్ పట్టి చేసామని చెప్పి చెప్తున్నారు, కానీ ఇది ఖచ్చితంగా 100% తప్పు అనేది రెవెన్యూ వర్గాలకు సంబంధించిన అనఫిషియల్గా చెప్తున్న వాయిస్ అనమాట. దీని మీద సమగ్ర విచారణ జరిపించాలి. ఒక్క కుటుంబానికి 580 ఎకరాలు అంటే 100 కోట్ల విలువ చేసే భూమిని ఎలా కేటాయిస్తారు? జాయింట్ కలెక్టర్ తప్పు చేశారా, సిసిఐల వాళ్ళు తప్పు చేశారా అనేది కూడా జరగాల్సి ఉంది. దీని మీద అసెంబ్లీలో కూడా చర్చ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే సుమారుగా 100 కోట్ల విలువ చేసే భూమి ఇది వరికుంటపాడు మండల కేంద్రంగా జరిగింది స్కామ్. ఖచ్చితంగా రెవెన్యూ వర్గాలు పాత ఆర్ఐలు విఆర్ఓలు కొందరు మేనేజ్ చేసి ఈ రకమైన తప్పుకు పాల్పడ్డారనేది సమాచారం. ఇది ఇక్కడ కలెక్టరేట్ నుంచి మనం సేకరించిన సమాచారం ప్రకారం అప్డేట్. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో దినకర్ రాజు, మహా న్యూస్, నెల్లూరు.